హాయ్ గాయస్ లాపతా లేడీస్ అని ఒక మూవీ ఉంది భయ నెట్ఫ్లిక్స్లో మీలో చాలామంది చూసేసి ఉంటారు ఇది మూవీ రికమెండేషన్ వీడియో కాదు బట్ ఏంటంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయిందంట కిరణ్ రావు గారిని ఎక్స్ వైఫ్ ఆఫ్ అమీర్ ఖాన్ చెప్పారు ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో ధోబీ ఘాట్ అని చాలా ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఒక సినిమా తీశారు ఆఫ్ బీట్ సినిమా అది అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా ఉండదు ఆ టైమ్స్కి ఆ సినిమా బాగానే కలెక్ట్ చేసింది బట్ లాపతా లేడీస్ ఆశించిన విధంగా కలెక్ట్ చేయలేదంట సో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ లేవు కాబట్టి దాన్ని మనం ఫెయిల్యూర్ అంటామా థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కలెక్ట్ చేయలేదు కాబట్టి సినిమా బాగాలేదంట అనం సో చాలా సినిమాలు ఉంటాయి వాటికి కలెక్షన్స్ ఉండవు కానీ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ మిథునం అనే సినిమా ఉంది తనకల్ల బర్నీ బర్ణిగారు డైరెక్ట్ చేశారు చాలా బాగుంటుంది ఆ సినిమా ఇద్దరే ఉంటారు యాక్టర్స్ బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ కలెక్ట్ చేసిందా కాదు కదా బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అలాంటి సినిమానే ఒకటి వచ్చింది ఆ సినిమా గురించి నాకు ఏమనిపించింది మీరు ఎందుకు ఆ సినిమా చూడాలి అని చెప్పి నేను చెప్పాను చూసేయండి హాయిగా ఈ పేక మేడలు సినిమా చూస్తాను భయ్య నేను నెక్సెస్ మాల్లో అప్రాక్సిమేట్లీ వన్ ట్వంటీ రూపీస్ ఉంది టికెట్ ప్రాసెసింగ్ ఫీ అదంతా కలిపి సినిమా ఎలా ఉందంటే నన్ను సర్ప్రైజ్ చేసింది భయ్యా నేను ఇంతకుముందు సినిమాలని ప్రమోట్ చేశాను భయ్యా కానీ సినిమాలు చూసిన తర్వాత నచ్చకపోతే నచ్చలేదనే చెప్పాను ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ఎందుకు సర్ప్రైజ్ అయ్యానంటే నేను ఈ సినిమాని కూడా ప్రమోట్ చేశాను కానీ ఈ సినిమా చాలా నచ్చింది నాకు అందుకే సర్ప్రైజ్ అయ్యాను ఫిల్మ్ మేకింగ్ చాలా ఆనెస్ట్గా ఉంది భయ్యా ఎక్కడ డివియేట్ అవ్వలేదు సబ్జెక్ట్ నుంచి చాలా రియలిస్టిక్ గా తీశారు సినిమాని ఎంత రియలిస్టిక్ గా ఉందంటే సినిమా థియేటర్ బయటకు వచ్చినప్పుడు మనం ఏదో స్లమ్ లో నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది ప్రతి ఇంచు ప్రతి ఫ్రేమ్ రియలిజంతో నిండిపోయింది యూజువలీ కొన్ని సినిమాల్లో వెనకాల లైట్లు పెడుతూ ఉంటారు భయ్య అదేం ఫ్యాంటసీయో కానీ ఈ సినిమాలో అలాంటివి ఏమి ఉండవు ఎక్స్ట్రీమ్లీ రియలిస్టిక్గా ఉంటుంది కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది భయ్య మెయిన్ లీడ్స్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు అందరినీ శ్రద్ధ పెట్టి కాస్ట్ చేసినట్టున్నారు మ్యూజిక్ కూడా చాలా యాప్ట్గా ఉంది భయ్యా సినిమాకి ఎస్పెషలీ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది ఎక్కడ డామినేట్ చేసినట్టు అండ్ అస్సలు లౌడ్గా ఉండదు భయ్య ఒక తాగుబోతు ఇంకా బాధ్యత లేని భర్త ఒక అమ్మాయి జీవితంలో వస్తే ఏమవుతుంది ఆమె ఆ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేసింది అనేది సినిమా మంచి మెసేజ్ ఉంది భయ్యా ఈ మూవీలో నాకైతే చాలా ప్లేసెస్ లో రిలేటబుల్ అనిపించింది భయ్య డైరెక్టర్ డైరెక్షన్ మస్తు చేశారు భయ్య ఒక రియలిస్టిక్ సినిమా తీయడం చాలా కష్టం అంతా బానే ఉంది కానీ ఈ సినిమా ఆడియన్స్ ఎవరు అందరూ చూడొచ్చా అంటే అందరి కోసం కాకపోవచ్చు మీరు ఒక రియలిస్టిక్ స్లో పేస్డ్ స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీ చూడాలనుకుంటే చూసేవచ్చు నా లైఫ్ లోనే బొచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్క్రీన్ మీద కూడా ప్రాబ్లమ్స్ చూపిస్తారేంటి ఎంటర్టైన్మెంట్ కోసం వస్తే అని అనుకున్న వాళ్ళు ఈ సినిమాని స్కిప్ చేసేయచ్చు భయ్య ఓటీటీలో లో వచ్చినప్పుడు చూసేయండి డొమెస్టిక్ వైలెన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ చుట్టూ ఉంటుంది ఇంకా స్లో నరేషన్ ఉంటుంది అందరికీ ఎక్కకపోవచ్చు కానీ డెఫినెట్లీ ఫ్యామిలీస్ అయితే చూడొచ్చు భయ్య బల్గమ్ సినిమా ఆ ఫార్మాట్ లో ఉంటుంది ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి ఎవరికి చెప్పొద్దు అని ఒక మూవీ వచ్చింది భయ్య ఆ సినిమా ప్రొడ్యూసరే ఇలాంటి లో బడ్జెట్ రియలిస్టిక్ ఫిల్మ్ తీసినందుకు ఆయనను అప్రిషియేట్ చేయాలి అంత ఈజీ కాదు రియలిస్టిక్ ఫిల్మ్ తీయడం అంటే హిందీలో అగ్లీ అని ఒక సినిమా ఉంది భయ అనురాగ్ కశ్యప్ గారు డైరెక్ట్ చేశారు అండ్ సిటీ లైట్స్ అని ఇంకో సినిమా ఉంది ఇవే మూవీ రికమెండేషన్స్ పొచ్చొక్ పొచ్చొక్